పేరు కదక్క ఈరోజు వాక్యం. బాగా చెప్పారు దానియేలు ఎంత చక్కగా చెప్పారు కదా. దేవుడి కోసం మన ఏరియాలో క్రైస్తవులు బాగా పెరిగిపోతున్నారు. మనం కూడా యేసు కోసం చేయటమే మన ఎవరైనా బైబుల్ పట్టుకొని అలాగే ఉన్నాయి. చర్చిలకు వెళ్ళిన, ప్రార్థన సమావేశాలు జరిగించిన అందరిని చంపేస్తా. ఎలాంటి పరిస్థితులు వచ్చిన ఇదిగో మనం ఎస్ఐ కోసం మనం ఎలాగైనా మనం అందరిని ఎదిరించాలి, సరేనా? అలాగే ఏంటో బైబుల్ చెప్పారు కదా, మనందరం కలిసి ప్రార్థన మన ఏరియాలో ఎంత ధైర్యంగా తిరుగుతున్నారు. మనం కలిసి బాగా ప్రార్థన చేసుకుందాం. అలాగే దాని లాగా మన అందరం ఉందాం. అవును, దాని ధైర్యంగా ఉందాం. ఎవరు మీరు చెప్పండి, ఎవరు మీరు? మీ చేతుల్లో బైబిల్లేనా? అరే ఆ సిలువ నువ్వు అంటే ఈ సిలువ మీద ముందు వేసి ఈ ప్రాణాలను రక్షించుకో. లేదంటే అమ్మో నేను చేయను, నేను దేవునికి విరుద్ధంగా అంత పని చేయను, నేను అమ్మో వీళ్ళ చేతిలో చావడం కంటే ఒక్క ఈ ఒక్కసారి ఉమ్మేసి తప్పించుకోవడమే మంచిది. వద్దు 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 తేజం, వద్దు పని చేయకు తేజ, వద్దు. అయ్యో అయ్యో ఉన్న ఒక్కదానివి
ఎవరైనా ఈ ప్రాంతంలో మళ్ళీ చెప్తున్నా, ఈ ఏరియాలో కానీ ఈ ప్రాంతంలో కానీ దేవుడు యేసు ప్రభు ఆరాధన జరిగితే వీళ్ళందరికీ పట్టిన కథే మీకు పడుతుంది. తస్మాత్ జాగ్రత్త.